మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు శుక్రవారం చివరి రోజు కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. 3 రోజుల పాటు మంచి ముహూర్తాలను చూసుకుని ఆశావాహులు తమ తమ నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజున మాత్రం వందలాదిగా అభ్యర్థులు తలరి రావడంతో నామినేషన్ కేంద్రం వద్ద సందడి నెలకొంది. సమయం 5 గంటలకు కేంద్రంలోకి చేరుకున్న వారి నామినేషన్లను రాత్రి వరకు స్వీకరించారు. అటు నామినేషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామినేషన్ పత్రాల దాఖలు ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ 3 రోజుల పాటు కొనసాగింది. తొలి రోజు మందకోడిగా నామినేషన్లు దాఖలైనప్పటికీ చివరి 2 రోజుల్లో ఆయా పార్టీల అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రంలో తమ తమ నామపత్రాలను అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. అటు నామినేషన్ కేంద్రంలోని పరిస్థితులను కలెక్టర్ దివ్యా దేవరాజన్, ట్రైనీ కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్రం 100 మీటర్ల వరకు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ ఆదేశాల మేరకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కాగా అధికార పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ర్యాలీగా వచ్చారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన 39-40 వార్డుల అభ్యర్థులతో కలిసి జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో అభ్యర్థితో కలిసి నామపత్రాన్ని సమర్పించారు. చివరి రోజు నామినేషన్లు కావడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ, టీడీపీ స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్ కేంద్రానికి చేరుకోవడంతో జాతర వాతావరణాన్ని తలపించింది. ఆశావాహులు అధిక సంఖ్యలో నామినేషన్ వేయడానికి రావడంతో క్యూ లైన్లలో నిల్చోవలసి వచ్చింది. ఒక్కొక్క నామినేషన్ పత్రాన్ని సమర్పించడానికి సమయం పట్టడంతో నామినేషన్ పత్రాల స్వీకరణ కాస్త ఆలస్యమయ్యింది. అటు మహిళలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా సాయంత్రం 5 గంటలకి సమయం ముగియడంతో కేంద్రానికి 5 గంటల వరకు వచ్చిన వారిని అనుమతించారు. అందరి నామినేషన్లను స్వీకరించేందుకు రాత్రి కావడంతో అన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడైనా పర్వాలేదు కానీ, ఏ వాడైనా పర్లేదు కానీ, ప్రపోజర్ మాత్రము దీన్ని లాస్ట్ ఒక లైవ్ ఇచ్చేస్తే ఎంత ముఖ్యం. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తోందన్నారు. ప్రజలందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారని, ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని 49 వార్డుల్లో విజయం సాధిస్తామని తెలిపారు. రాబోయే విజయాన్ని సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇస్తామని పేర్కొన్నారు. మా అభ్యర్థుల తరఫున 49కి 49 అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీ తరఫున నేడు నామినేషన్ వేయడం జరుగుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఇది ఆదిలాబాద్ ఎందు మరి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలన్నీ కూడా ఆదిలాబాద్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మరి స్థానిక ఎమ్మెల్యే జోకురామన్న గారు వారు ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న సందర్భంలో మరి తెలంగాణలో మరి ఆదిలాబాద్లో కూడా ఎన్నికలు ప్రజలందరూ కూడా
టీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. మరి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి 49కి 49 వార్డు యొక్క మా సభ్యులందరూ కూడా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నాం. మరి 49 కూడా వారి మెజార్టీతో ఈ ఆదిలాబాద్ యొక్క పురపాలక సంఘం యొక్క ఎన్నికలు మేము గెలిచి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి యొక్క కానుకను అందించాలని ఉద్దేశంతో మేము అందరం ఉన్నాం.